बैनर फस्ट टाइम अनिल प्रोड्यूसर मा ब्रदर विरोधी नीलकंठ गारी डायरेक्शन लो जुलाई फस्ट रिलीज़ दींट्लो ना क्यारेक्टर जर्नलिस्ट क्यारेक्टर पवर्फुल जर्नलिस्ट क्यारेक्टर यह क्यारेक्टर जरिगिन इंसिडेंट्स क्यारेक्टर एम चेस्तुंदी एक्कडिकि वेल्तारु नक्सलाइट्स लोकि वेल्ताडा नक्सल्स की इतनिकि एंटि संबंधम अनेदि इप्पुडु प्रेजेंट उन्न प्रति रोज़ मनं पेपर्लो चूसे इंसिडेंट्लु ओरिजिनल गा इदि जरुगुतुंदी अने दान्नि ओक पॉलिशीड गा नीलकंठ गारु ई सिनिमालो चेप्पडं जरिगिंदि ई सिनिमा फस्ट कापी वच्चिंदि सेंसार कूडा अयिपोयिंदि सेंसार रिपोर्ट मा अंदरिकि चाला पॉजिटिव वच्चिंदि अलागे చాలా మ్యూజిక్ మ్యూజిక్ సైడ్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆర్పి పట్నాయక్ చాలా అద్భుతంగా యూజ్ చేశారు నేను చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నా ఈ సినిమా డెఫినెట్ గా ఒక మంచి సినిమా అవుతుంది అందరూ అప్రషియేట్ చేసే సినిమా అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తో నేను ఉన్నా అలాగే నీలకంఠ గారితో ఇప్పటి నుంచి ఒక షో ఒక మిస్సమ్మ లాంటి అద్భుతమైన సినిమాలు చేసి ఆయనే ఆయన ఈ సబ్జెక్ట్ చెప్పగానే డెఫినెట్ గా మా ఫస్ట్ టైం ఈ బ్యానర్ లో ఇటువంటి సబ్జెక్ట్ వస్తే బాగుంటుంది అనుకుని अनील सब्जेक्ट तिंटो नेनी सिनिमा चेस्तानु मुंदुकु रावडं ऐम वेरी हैप्पी फस्ट इंट्रोडक्षन इटुवंटि सब्जेक्ट दोरकडं अनेदि चाला अरुदुगा दोरुकुता उंटुंदि मंचि सब्जेक्ट नीलकंठ गारु नेशनल अवार्ड बेस्ट स्क्रीन प्ले गा वच्चिन नीलकंठ गारु डैरेक्षन लो चेयडं अनेदि मा बैनर कूडा ओक वाल्यू गा मेमु भावस्तुन्नाम ओक मंचि सिनिमा चेसामनि तृप्ति माकु उंदि ई सिनिमा जुलाई फस्ट रिलीज़ दिन तरह ऑडियंस डिसाइड डेफिनेट मैं अंदर की वेरी हैप्पी सो मिगता सब्जेक्ट अवी डायरेक्टर थैंक्स एंकंटे प्राजेक्ट इला वे कारण वीलिदर रेस्पॉन्सिबल एंकरेजमेंट डिफरेंट पैटर्न आफ् सिनेमाने चाला कष्ट पनी अट्लांटिदि एटुवंटि డౌట్స్ లేకుండా నాకు ఫుల్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసి దీని ఈ రోజు ఈ ఫార్మేషన్ స్టేజ్ కి వచ్చిందంటే వీళ్ళిద్దరికే నా థాంక్స్ అండ్ దే హావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ ఇది ఒక ఇంతకుముందు చెప్పినట్టే ఇది ఒక సోషియో పొలిటికల్ థ్రిల్లర్ యాక్చువల్ ఫిల్మ్ వచ్చేసి ఒక థ్రిల్లర్ ఫార్మేట్ లో రన్ అవుతూ ఉంటుంది ఇందులోకి వచ్చేసి ఒక సోషియో పొలిటికల్ డ్రామాస్ వచ్చి వెళ్తూ ఉంటాయి ఇది వచ్చేసి ఏ ఐడియాలజీకి సంబంధించిందో లేదంటే ప్రో ఆర్ అగేన్స్ట్ మాట్లాడుతూ అట్లాంటివి ఏమీ లేవండి దీంట్లో జస్ట్ ఇట్స్ ఎ లుక్ ఎట్ లైఫ్ ఆ సిచ్యువేషన్ లో గివెన్ ఎ సిచ్యువేషన్ నాకు సినిమాని లైఫ్ లోంచి నేను క్యారెక్టర్ తీసుకుంటాను సో ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా జయదేవ్ అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ లైఫ్ ఈ క్యారెక్టర్ ఉన్న సిచ్యువేషన్ లోంచి ఇతని యొక్క ట్రావెల్ ఈ సినిమా సో ఇట్స్ ఎ జర్నీ ఇన్ టు లైఫ్ మేము కాపీ చూసుకున్నాము అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ సెన్సర్ కూడా ఈ సినిమాని చాలా అప్రిషియేట్ చేశారు ఆఫ్ కోర్స్ దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది బట్ దట్ ద ఇష్యూ వాస్ లైక్ నాట్ బికాస్ దే వాస్ ఎనీథింగ్ దీంట్లో ఏదో వైలెన్స్ కానీ ఎక్సెస్గా ఏదైనా ఉందని కాదు ఓన్లీ ద థాట్ ఆఫ్ ద ఫిల్మ్ మేబీ బట్ వాళ్ళు ఇది ఇవ్వటానికి మేము చాలా ఫీల్ అవుతున్నాం బట్ ఈ సినిమా హ్యాస్ టు బి గివెన్ అని చెప్పారు బట్ ఆల్ ద టైమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ సినిమా యొక్క ప్రోగ్రెస్ అది అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ బెటర్ థింగ్స్ ఈ సినిమా సినిమా స్టార్ట్ అయిన రోజే అనుకున్నాం జూలై ఫస్ట్ రిలీజ్ చేద్దామని యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నాను సో అనుకున్న టైంలో అనుకున్నట్టు స్కెడ్యూల్ చేసి సినిమాని రిలీజ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు కొంచెం కష్టమైన విషయమే కానీ ఇట్ హెస్ బికమ్ ఈజీ టాస్క్ ఫర్ అస్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ నీలకంఠ గారు కానీ ఆర్టిస్ట్ కోఆపరేషన్ కానీ అన్నీ చూసుకుంటే సో దాన్ని బట్టి మాకు యూనో ఇట్ వాజ్ బికెమ్ ఈజీ ఫర్ అస్ టు కమ్ టు దిస్ జూలై ఫస్ట్ రిలీజ్ డేట్ సో వీళ్ళన్నట్టు బేసికలీ కాపీ బాగా వచ్చింది ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్ ఆల్ టెక్నీషియన్స్ మన ఆర్ఆర్ చేసిన ఆర్పి గారికి అని ఆర్పి పట్నాయక్ గారు కెమెరామెన్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు చాలా కష్టపడి చేసిన శ్రీకాంత్ గారికి అజయ్ కమల్ మిగతా ఆర్టిస్టులందరికీ ఈ సినిమాలో చెప్పాలంటే ఏంటంటే అన్నయ్య అని చెప్పట్లేదు శ్రీకాంత్ అని ఈ సినిమాకి యాక్చువల్లీ సెన్సార్ చూసినాక ఒక ఆయన సెన్సార్ మెంబర్స్ అన్నారనమాట ఈ సినిమాకి ఆయుపోట్టు శ్రీకాంత్ గారండి అని అదేంటండి ఎందుకు అట్లా అన్నారు అని అడిగితే లేదండి ఇట్లా క్యారెక్టర్స్ అందరూ చేయలేరు సో సో ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ నేను ఒక
ఏదో బిగ్ బ్యాంగ్ హీరోయిజం చూపించాలనో ఇంకొక రకంగా అనుకుని చేయలేదు ఒక మంచి సినిమా చేయాలనే ప్రయత్నంతో చేశాము సో అలాగే ఈ నక్సల్ బ్యాక్ డ్రాప్ ని చూస్ చేసుకున్నా కూడా ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే వి ఆర్ నాట్ డిస్కసింగ్ ఎనీథింగ్ కంట్రోవర్షియల్ ఆర్ ఎనీథింగ్ వి ఆర్ డిసైడింగ్ ఫర్ ద పీపుల్ ఆర్ ఫర్ అగైనెస్ట్ ఆర్ ఎనీథింగ్ సో బేసికలీ ఇట్స్ అ బ్యాక్ గ్రౌండ్ సో బ్యాక్ గ్రౌండ్ క్యాన్వాస్ అలాంటిది సో దాంట్లో వచ్చే హ్యూమన్ ఎమోషనల్ టచ్ ఈజ్ వెరీ క్యాచీ అండ్ దెన్ ద గ్రిప్పింగ్ నరేషన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే విచ్ బేసికలీ యూ గోనా సీ ఆన్ జూలై 1st అండ్ యూనో యూ విల్ బేసికలీ ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ అక్రాస్ ద వరల్డ్ యూనో నాట్ జస్ట్ ఏపీనే కాదు అందరికీ నచ్చుతుంది